పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి నాత్మీయులకు సన్నిహితులకు మిత్రులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది మెసేజ్లు పెట్టారు చూశాను పిల్లలారా మీరు సుహాసిని గారు ఓడిపోయినప్పుడు మాట్లాడారు స్పందించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా ఎందుకు స్పందించట్లేదు అప్పుడు నేను ఇక్కడ రాజకీయాలు ప్రత్యక్షంగా చూశాను ప్రతి అణు అణువున చూశాను ఇక్కడ చూసి ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయింది ఒక ఐడియాకి అప్పుడు తెలిసిపోయింది కానీ ఇప్పుడు ఆంధ్రాకి అస్సలు నేను పెడలేదు కాబట్టి అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఒక విశ్లేషకుడిగా నేను ఎనలైజ్ చేసుకోవడానికి నాకు ఎన్నాళ్ళు పట్టింది మీరు ఒక చరిత్ర అంటే ఒకటి నేను గమనించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే చెప్తానండి అంతకుముందు ఎందుకంటే కాంగ్రెస్ ఏ ఉండేది ఎనభై మూడులోనే ప్రతిపక్షం అనేది గెలవడం జరిగింది పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు రెండు ఎవరి పక్షాన ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటానికి మీరు ఒక్కసారి వెన వెనక్కి వెళ్ళిపోండి ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికలు గమనించండి గమనిస్తే ఆ రెండు జిల్లాల్లో నైంటీ పర్సెంట్ పైగా తెలుగుదేశానికి ఓటేశారు అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఉన్నారు ఆ ఎనభై తొమ్మిదిలో ఆ రెండు జిల్లాలు తెలుగుదేశానికి దూరమైనవి తెలుగుదేశానికి అధికారం దూరమైంది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో ఆ రెండు జిల్లాలు తెలుగుదేశం వైపు ఉన్నాయి గెలిచారు రెండు వేల నాలుగులో ఆ రెండు జిల్లాలు రెండు వేల తొమ్మిదిలో ఆ రెండు జిల్లాలు తెలుగుదేశంతో లేవు తెలుగుదేశం వాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆ రెండు జిల్లాలు తెలుగుదేశానికి మెజార్టీ కాబట్టి ఇది ఒకటి నేను ఇప్పటికీ కనిపెట్టగలిగాను ఆ రెండు జిల్లాల యొక్క ప్రభావము ఏదో చెప్పారు అక్కడ ఆ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గంలో గెలిస్తే అని కానీ ఈ రెండు జిల్లాల ప్రజల యొక్క తీర్పే టోటల్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర్పు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల తీర్పు అని నేను ఊహించ ఒకటి రెండు ఈ ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో ముందు అద్భుతమైన విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్ష నూట యాభై ఒక్క సీట్లు నూట డెబ్బై ఐదులో గెలవటం అంటే అది మామూలు విజయం కాదండి దాని కొంతమంది సునామీ తుఫాను అన్నారు ఒక అద్భుతం అంతే అయితే దీనికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి దూరం అవటం కారణమా ఏమో ఎందుకంటే నేను అక్కడ లే నేను చెప్పలేను రెండు నాకు అనిపిస్తున్న నిజం మాత్రం చెప్తారండి పది సంవత్సరాలుగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతానే ఉన్నారండి ప్రతిరోజు ప్రతిరోజు కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఆ ప్రజల్ని స్పందింపజేస్తూ తను అధికారంలోకి వస్తే ఎంత గొప్ప గొప్ప మేలు చేస్తానో ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆనాడు రామారావు గారు ఎనభై మూడులో ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి ఆ వీధుల్లో సందుల్లో గొంతుల్లో ఎలా అయితే మాట్లాడాడో అలా ఈయన ప్రతి గ్రామానికి వెళ్ళాడు కాబట్టి ఒకసారి ఈయనకి అవకాశం ఇచ్చి చూడాలి అనేటువంటి భావంతో ఆ ఓటు పడిందేమో పడి ఉండాలి లేకపోతే ఆయన అంత అద్భుతం రాక పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తెలియదు కానీ అంటే ఆయన పార్టీ ఓడిపోవటం ఒక ఎత్తు అయితే ఆయన ఓడిపోవటం ఒక ఎత్ అంటే కళలో కూడా ఏ అభిమాని ఊహించి ఉండడు నేను అనుకోవటం ఆంధ్ర ప్రజలు కూడా ఊహించి ఉండరండి ఆయన తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తాడనే భావించి ఉంటారు నేను కూడా అదే భావించాను ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిందే ప్రశ్నించే హక్కుని ప్రజలకు నేర్పటాన్ని అనుక్షణం ఐదు సంవత్సరాలుగా ప్రజలకి ప్రశ్నించే హక్కు గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన్ని అసెంబ్లీలోకి ప్రశ్నించే హక్కు కోసం పంపించకపోవటం అనేది నమ్మ శక్యం కానీ నిజం అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఆయన రెండిట్లో గెలుస్తాడు అప్పుడు రామారావు గారు తిరుపతి గుడివాడ గెలిచి తిరుపతి వదిలి గుడివాడ ఉంచుకున్నట్టు ఈయన భీమవరం ఉంచుకుంటారా గాజువాగ్ ఉంచుకుంటారా అన్న భావంలో ఉన్న కొన్ని లక్షల మందిలో నేను ఒక కానీ మరి ఆయన ఓడిపోవటం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పాలి తప్ప ఆయన కానీ ఒకసారి ఒక ఒక సభలో నాకు ఎందుకో పవన్ మాట్లాడతా మాట అన్నాడు పిల్లలు ఎదురుగా ఉండి సీఎం సీఎం అని అరుస్తా అంటే ఒక ఆయనేమో డబ్బులు పనిచేశాడ్రా ఒక ఆయనేమో లీగల్గా ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నాడు మనం డబ్బులు పంచలేము ఇంకెందుకు నన్ను సీఎం నరుస్తున్నారు అని అన్నాడు గుర్తెచ్చుకోండి అంటే అప్పటికే ఆయనకి ప్రజల్లో తను కోరుకున్న మార్పు రాలేదు రామారావు గారి మొదటి ఎలక్షన్లు నాకు తెలుసండి ఇవాళ పవన్ ఏది కోరాడో అది జరిగింది ఆ రోజున అలాగే మొన్న కేజ్రీవాల్ గారు గెలిచింది ఆయనలోనూ పవన్ కోరుకున్న మార్పు వచ్చింది కానీ ఇక్కడ మనకి రాలేదు ఆ మార్పు ఇంకా రాలేదు కానీ తీసుకురావాలి ఎస్ పవన్ తీసుకొస్తాడని నేను విశ్వసిస్తున్నా వీధి వీధి తిరిగైనా ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను మీకు ఓటు అడగటానికి వచ్చినప్పుడు ఏం చేసావని ఇలా చూపుడు వేలు చూపిస్తే గొప్ప రాజ్యం వస్తుంది ఏమి ఇస్తావని ఇలా అరిచేయగనుక చాస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుంది అని ఈ నిజాన్ని పవన్ వీధి వీధికి ఇంటి ఇంటికి గడప గడపకి తెలిసేలాగా చేస్తే ఒక అద్భుతాన్ని మళ్ళీ పవన్ సృష్టించగలడని నేను విశ్వసిస్తున్నాను సో మిత్రులారా పవన్ గురించి మాట్లాడకపోవడం కాదు విషయాలు తెలిసిన నిజాలు మాత్రమే నేను చెప్తా ఉంటా ఇందులో కూడా కొన్ని ఊహించే నిజాలు తప్ప ఏది తెలిసిన నిజం కాదు ఏమైనా మరొకసారి ముగించే ముందు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు అద్భుతంగా ప్రభుత్వాన్ని సహకరించాలని ముఖ్యమంత్రిగా ఏ నవరత్నాలు అయితే ఆయన ప్రకటించాడో అవన్నీ చక్కగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసెంబ్లీకి వెళ్తేనే ప్రశ్నించడం కాదు ప్రజల్లో నుంచి కూడా ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాను అని ఈ మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా పవన్ ప్రశ్నిస్తూనే ఉండాలని కోరుకుంటూ గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే